తన తండ్రి మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి తప్ప ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మరి ఎటువంటి అభివృద్ధి జరగలేదని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి విమర్శించారు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా 5 సంవత్సరాల కాలంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను 95% పూర్తి చేశానని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 10 సంవత్సరాల ఒక గుంత కూడా పూడ్చినటువంటి సమయంలో ఎమ్మెగనూరు టౌన్లో రోడ్లు గాని यूजीडी लिंक अनेक पाइंट्स अट्ठी कल इकड़ अत्यंत मुख्यम मौलिक वसत प्रकार अंडरग्राउंड ड्रैनेज इत मन को रोगा ड्रैनेज व्यवस्था बहुत पड़ने वर्षा पड़ते बी आ रोज अब यूजीडी माला निंपाई पनी राकते माला माला मोदी पेटे అంటే ఇది ఎవరికి నష్టము ప్రజలకు ఎంత నష్టము ఎమ్మెగనూరు ప్రాంతానికి ఈ తెచ్చినటువంటి యూజీడీ వల్ల ఏం ఒరుగుతోంది ఇంత పని చేసిన తర్వాత ఎందుకు మీరు పని చేయలేదు శాతం ఇక్కడ సోగునూరు దగ్గర ప్లాంట్ గాని అదే విధంగా ఎక్కడెక్కడైతే పెండింగ్ ఉన్న పాయింట్స్ అన్ని గాని చేస్తూ 17లో ఈ రోజు డ్రైనేజ్ వ్యవస్థలో అనేక అడ్డంకులు కింద భూగర్భంలో ఉన్నటువంటి సమయంలో వాటన్నిటిని క్లియర్ చేస్తూ ఆ రోజు ఉన్నటువంటి అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చిన బడ్జెట్ కు మళ్ళా ఇబ్బంది అని చెప్పి కాంట్రాక్టర్లు కూడా ఇబ్బంది పడుతుంటే మళ్ళా కొద్దిగా బడ్జెట్ కూడా శాంక్షన్ చేయించి అడిషనల్ గా 95% పూర్తి చేస్తే ప్రజల ఇచ్చిన ఆశీర్వాదం నేను ఓడిపోవడం కేశరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. అంటే ఎవరైతే ఆ రోజు వారి ఎమ్మెల్యేగా ఉన్న తెచ్చినటువంటి స్కీమ్ ని 15 సంవత్సరాలు పూర్తి చేయకుండా మళ్ళా 95% నేను 5 ఏళ్లతో పూర్తి చేసినటువంటి యూజీడి ఇంకా 5% మిగిలింది. ఈ సంవత్సరమన్నర కాలంలో నేను ఒకటే సూటి గడుపుతున్నా, ఎందుకు మీరు 5% పూర్తి చేయలేకపోతున్నారు? నిధులు లేవా? ఉన్నాయి. కార్యక్రమాలు ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఇటు మైనారిటీ కాలనీ కానీ శివన్న నగర్ కానీ లేకపోతే పరిసర ప్రాంతాలు కానీ ఏదైతే నగర శివార్లలో గాని సెంటర్ ఊర్లో ఉన్నటువంటి ఎస్టీ కాలనీస్ గాని కొన్ని ఈ రకం ఉన్నటువంటి ఈ ప్రాంతాలన్నిటిలో ఈ యూజీడి పూర్తి చేస్తే బ్రహ్మాండంగా యూజీడి ద్వారా జరగాల్సినటువంటి ప్రక్రియ. అంటే చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇచ్చినటువంటి నిధులు, మేము తెచ్చినటువంటి రోడ్లు, మరి ఈరోజు మీరు సంవత్సరమున్నర కాలం గడిచిన తర్వాత కూడా ఎక్కడైనా మీరు సొంతంగా తెచ్చినటువంటి నిధులు గాని మీరు సొంతంగా తెచ్చినటువంటి కార్యక్రమాలు గాని ఇక్కడన పిడికిడి మన్ని చేశారా? ఇంటి లేదు, అక్కడ చూస్తే సరైన ఏర్పాట్లు లేవు, రోడ్లెక్కి ప్రభుత్వం మీద బయటకు చేరుస్తున్నారు. ఆ భయంతో సగం మంది చచ్చిపోతున్నారు. క్వారంటైన్ తీసుకుపోతే మమ్మల్ని ఎక్కడ మున్సిపాలిటీ ఎమ్మెగనూరుని ఒక స్థాయిలో తెచ్చిపెట్టాం. గతంలో నా తండ్రి గారు మళ్ళా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా ప్రభుత్వంలో ఎమ్మెగనూరుని నెంబర్ వన్ మున్సిపాలిటీగా పెట్టే కట్టలు కట్టలు ఫైళ్లు మూలుగుతున్నాయి. టీపీఓ దగ్గర పర్మిషన్లు ఇవ్వరు, ఎందుకు ఇవ్వరు, ఏ సమస్య ఉంది? ఈరోజు ఆన్లైన్లో పరిష్కరించేటువంటి ఈ విషయాల్లో కనీసం మీరు స్పందన లేదు, టీపీఓ పర్మిషన్ ఇవ్వడం లేదని గగ్గోలు పెడుతున్నారు ప్రజలు. ఇంకో పక్కన చూస్తే ఇంకా దారుణం ఏంటంటే కోవిడ్ కరోనా తగ్గిపోయిందంటారు, ఎక్కడ లేదు, తగ్గుముఖం పట్టిందంటారు.